లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు కన్నడ బ్యూటీస్ తమ ఫస్ట్ అటెంప్ట్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుకుంటున్నారు. గత ఏడాది ఉప్పెన మూవీతో టాలీవుడ్ ను తన అందంతో ముంచెత్తింది అందాల కృతిశెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కు కూడా ఇదే ఎంట్రీ మూవీ. బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాకు కృతి గ్లామర్ షో వల్లనే కుర్రకారు థియేటర్స్ కు పోటెత్తారు. అమ్మడి అందం అభినయం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ మూవీ తెచ్చిపెట్టిన క్రేజ్ తో కృతి టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. హ్యాట్రిక్ హిట్స్ కూడా కొట్టేసింది. ఎట్ ప్రజెంట్ వరుస డిజాస్టర్స్ ఫేస్ చేసినా కూడా ఆమెకు ఆఫర్స్ మాత్రం ఆగడం లేదు. లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మరో శాండల్వుడ్ గ్లామర్ గర్ల్ శ్రీలీల రావడం రావడమే ఈమె దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో పడింది. గౌరీ రోణంకి డైరెక్షన్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ కు జోడీగా అమ్మడు నటించిన పెళ్లి సందడి మూవీ టాక్ తో సంబంధం లేకుండా కాసులు కురిపించింది. శ్రీలీల గ్లామర్ షో, కీరవాణి సంగీతంలోని పాటలు ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. దాంతో ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ క్రేజ్ తో శ్రీలీలకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కాయి. వాటిలో రవితేజ జోడీగా నటించిన ధమాకా రిలీజ్ కు రెడీ అయ్యింది.